సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శంభుగిరిపై వేంచేసి ఉన్న శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శని త్రయోదశి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ చేసుకుంటూ వారు స్వామివారిని దర్శించి తైలాభిషేకాన్ని సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం దేవాలయానికి వచ్చిన భక్తులు దేవాలయ కమిటీ తరఫున తమ దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శని త్రయోదశి మహోత్సవ వేడుకల్లో భక్తులు వారి మొక్కుబడి చెల్లించుకోవడం, భక్తులకు ఆ దేవుని కృపా కటాక్షాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గల శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయంలో వెలుసుకున్నటువంటి శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రీతిగా భక్తుల చేత భక్తోత్సవము జరుగుతూ ఉన్నది. దేవాలయ పాలకవర్గం సభ్యులు, అలాగే చైర్మన్ గారు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు దర్శనానికి పూజకు వచ్చేటువంటి భక్తులకి సకల సౌకర్యములు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ వర్గల క్షేత్రంలో శనేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో విశేషంగా భక్తుల చే స్వామివారికి షోడశోపచార పూజలు, అలాగే భక్తుల చేత స్వామివారికి స్వయంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కార్తీక మాసంలో విశేషంగా ఈ 2020 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ శని త్రయోదశిలో భాగంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని విశేషంగా అర్చించి ఉన్నారు. అందరి యొక్క సంకల్పం ఒక్కటే, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కరోనా అనేటువంటి ఆ మహమ్మారి దూరం అవ్వాలని, కాలమాన పరిస్థితుల్లో వస్తున్నటువంటి వైపరీత్యాలన్నీ కూడా మన దరికి రాకుండా ఉండాలని, అన్నింటి నుంచి ఉపశమనం కలిగి సుఖ సంతోషాదులతో మనము మన చుట్టూ ఉండే వారందరూ కూడా బాగుండాలనేటువంటి ప్రార్థన చేత ఈ పూజాది కార్యక్రమంలో భక్తులందరూ కూడా శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి యందు ఉండాలని, అలాగే దర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి చింతకు వచ్చి ప్రార్థించి తరించాలని మా ప్రార్థన. వరగల్ గ్రామంలో శని త్రయోదశి నాడు ఈ శనీశ్వర స్వామివారి దర్శనం చేసిన, పూజ చేసిన అత్యంత ఏంటంటే, ఏదన్నా శని దోషమున్న, 7.5 శని లాంటి ఇలాంటి గ్రహాల దోషమున్న పోవును. కాబట్టి స్వామివారి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసినట్టయితే మహాపుణ్యం కలుగుతుంది. జగద్గిరిగుట్ట నుండి వచ్చినాం. శని త్రయోదశి నాడే వచ్చి విశేష పూజ చేసినందుకు మాకు బహు ఆనందంగా ఉంటుంది. స్వామి శరణం, స్వామి శరణం. నేను అయ్యప్ప మాలధారణలో ఆ శని శనీశ్వరునికి ఇష్టమైనటువంటి వస్త్రాన్ని, నలుపు వస్త్రము ఆయనకి ఇష్టము. అదేవిధంగా ఈ శని త్రయోదశి నాడు ఆ శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకొని తనకు ఇక్కడికి వచ్చి శనీశ్వర ఆలయంలో పూజలు చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది స్వామి.